హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇళ్ల సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు తాడేపల్లిలో ఏంటంటే ఒక డెమో హౌస్ అయితే నిర్మించడం అయితే జరిగింది సో ఆ డెమో హౌస్కి అయిన ఖర్చు ఎంతంటే లక్ష తొంభై ఐదు వేల రూపాయలతో ఒక డెమో హౌస్ను అయితే నిర్మించారు సో ఈ విధంగానే మనకు పేదలకి ఇచ్చే ఇల్లు లక్షా తొంభై ఐదు వేలతో నిర్మించి మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అదే ఇంటికి ఏంటంటే అరవై వేల రూపాయలు ఎగస్టగా అయితే ఖర్చు చేయనున్నారండి సో ఈ అరవై వేల రూపాయలు ఎందుకు ఖర్చు చేయనున్నారు అంటే దాంట్లో ఏమన్నా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమన్నా పెడుతున్నారా ఏంటి అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం అండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా మంది ఏంటంటే మ్యాటర్ ఎక్కువ ఉందని చెప్పేసి స్కిప్ చేస్తుంటారండి స్కిప్ చేస్తే ఒక్క ముక్క అర్థం కాదండి సో స్కిప్ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి నేను చేసిన కష్టానికి ఒక లైక్ అన్న చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి అలాగే ఇళ్ళ పట్టాలకు సంబంధించి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు చేయించండి అలాగే అప్డేట్ గురించి చాలా మంది అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక ఆలస్యం ఎందుకండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత మనం ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం అండి సో ఇంధన పొదుపు లోగిళ్ళు పేదల ఇళ్ళు అత్యాధునిక సాంకేతికతతో ముప్పై లక్షల గృహాలు ఏపీలో తొలిసారిగా స్విఫ్ట్ టెక్నాలజీ ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం సో ఫ్రెండ్స్ మనకు ఏపీ ప్రభుత్వం ఏదైతే ఇళ్ళు కట్టిస్తుందో సో ఇప్పుడు ఏంటంటే ఆ ఇల్లు అనేది ఇండోస్వీప్ టెక్నాలజీతో మనకు ఇల్లు అనేది నిర్మించబడుతుంది సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో బడుగు బలహీన వర్గాలకు అందజేస్తున్న ఇళ్లలో అత్యాధునిక సాంకేతికను వినియోగించుకున్నారు సో దేశంలో తొలిసారిగా పేదలకు ఇండోస్వీప్ టెక్నాలజీతో ఇళ్ళు నిర్మించున్నారు సో చూడండి దేశంలో తొలిసారిగా ఇండోస్వీప్ ఇల్ టెక్నాలజీతో ఇళ్ళు నిర్మించి స్తున్నారండి మరి రాష్ట్రంలో ఇలాంటి పథకం అమల్లో లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వినూత్న రీతిలో గృహాలు నిర్మించేందుకు బృహత్తర ప్రణాళిక అయితే రచించిందని కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అయితే అందజేసింది పేదలకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ముప్పై లక్షల మంది లబ్ధిదారులు అభివృద్ధి చేసిన లేఅవుట్లు ఇళ్ల స్థలాలను సమకూర్చడాన్ని కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా అభినందించారు సో ఈ మేరకు ఆదివారం గృహ నిర్మాణ విద్యుత్ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పథకం అమలు తీరును ప్రశంసించారు సో ఈ సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న రీతిలో గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు దీనిలో భాగంగా అన్ని వసతులతో కూడిన పర్యవేక్షణ సో అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకో ఇది సెకండ్ పేజ్ ఇది మొదటి పేజు సో ఇక్కడ కొంచెం జూమ్ చేసుకుంటానండి సో ఇక్కడ చూడండి హితమైన ఎంకో ఫ్లైట్ ఎంకో ఫైండ్లీ గృహాలను నిర్మించున్నట్లు వివరించారు సో ఇందుకోసం ఇండో స్వీప్ ఇంధన పొదుపు సాంకేతికతను వినియోగించుకున్నట్లు తెలిపారు ఈ మేరకు బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాజెక్ట్ బీప్తో ఒక అవగాహనకు వచ్చినట్లు చెప్పారు సో దీని ప్రకారం పేదలకు నిర్మించే ఇళ్లల్లో ఎనర్జీ ఎఫిషియంటు ధర్మ ధర్మాలిటీ కంప్లైంట్ కంఫర్ట్ ఈఈటీసీ డిజైన్లు అయితే వినియోగించనున్నట్లు తెలిపారు సో దీనివల్ల ఇంట్లో ఇంటి లోపల ఉష్ణోగ్రత నాలుగు నుండి ఎనిమిది డిగ్రీల వరకు అయితే తగ్గుతుంది అలాగే ఫలితంగా ఇరవై శాతం వరకు మీరు కరెంట్ అనేది ఆదా చేసుకున్న ఆదా చేసుకోవచ్చు అలాగే సహజ సిద్ధమైన గాలి వెలుతురు రావడం లోపలి ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల ఇంటి లోపల చలదనంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు ఈ సాంకేతిక పేదలకు నిర్మించనున్న ముప్పై లక్షల ఇళ్లలో వినియోగించనున్నారు సో ఏదైతే మనకి ఇల్లు కట్టిస్తారు కదా ఆ ఇల్లు అనేది కట్టించిన తర్వాత ఈ విధంగా మనకు తయారు చేసి ఇస్తారు అయితే దీనికి సంబంధించిన సాంకేతిక డిజైన్లు సమర్పించవలసిందిగా ఇంధన శాఖ కోరినట్లు అజయ్ జైన్ తెలిపారు ప్రభుత్వం ఈలోగా గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించిన దృష్ట్యా వీలైనంత త్వరగా డిజైన్లు సమర్పించాలని కోరారు సో ఈ డిజైన్లు ఏ ఏ డిజైన్లు రూపొందిస్తారో సో దానికి సంబంధించి డిజైన్ల మోడల్ అనేది సమర్పించండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే కోరింది అలాగే ఈ నేపథ్యంలోనే ఇండోస్విప్ బీప్ అధికారులను సమన్వయం చేసుకొని త్వరలోనే ఈ నివేదికను సమర్పిస్తామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు రాష్ట్ర మొదటి దశ కింద ఏడు వేల ఏడు వందల నాలుగు లేఅవుట్లలో గృహ నిర్మాణాలు చేపట్టినట్లు అజయ్ జైన్ తెలిపారు ఇందులో ఊడా పరిధిలో ఏడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నాలుగు వందల ఇరవై ఎనిమిది లేఅవుట్లు అయితే ఉన్నాయని ఈ లేఅవుట్లు అప్రోచ్ రోడ్లు అంతర్గత రోడ్లు నేల చదును పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు విద్యుదీకరణ పనులను ఏపీ ట్రాన్స్కో తాగునీటి సరఫరా పనులను ఆర్డి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లు చేపడుతున్నాయన్నారు సో ఈ కనీస వసతులు సమకూర్చుకు కూర్చుకునేందుకు ఒక్కో ప్లాట్ ఒక్కో ప్లాట్ సుమారు ఆరు అరవై వేల చొప్పున తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం వ్య వ్యయం చేస్తుందని సో మొత్తం గృహ నిర్మాణ ప్రాజెక్టు నిమిత్తం సుమారు ఎనభై ఏడు వేల తొమ్మిది వందల కోట్లు వ్యయం కానున్నట్లు వివరించారు పేదలకు అత్యుత్తమ గృహ వసతి కల్పించేందుకు లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు తీసుకుంటున్నారని అజయ్ జైన్ తెలిపారు కేవలం గృహాలు మంజూరు చేయడంతో పాతో సరిపెట్టుకోకుండా లబ్ధిదారులకు సౌకర్యవంతమైన గౌరవవంతమైన జీవనాన్ని గడిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించమన్నారు సో రానున్న నాలుగేళ్లల్లో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి స్వతంత్ర ఇల్లు మంచి జీవిత జీవన స్థితిగతులు అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు ఏపీలో అమలవుతున్న గృహ నిర్మాణ పథకం దేశంలోనే నెంబర్ వన్గా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పారన్నారు గృహ నిర్మాణంలో ఎలాంటి రాజీ పడవద్దని లబ్ధిదారులపై భారం పడకుండా సులువుగా నిర్మాణం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వ చర్యల వల్ల ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వం చర్యల వల్ల ఇళ్ల నిర్మాణం అత్యంత వేగవంతంగా జరగపోవడంతో పాటు నిర్మాణం మధ్యలో నిలిచిపోయే పరిస్థితి తలెత్తదన్నారు సో మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మహిళల సాధికారతకు ప్రభుత్వం బాటలైతే వేస్తుంది రాష్ట్రంలో నిర్మిస్తున్న ఈ ముప్పై లక్షల ఇంధన సాం సామర్థ్య గృహ దేశానికి సరికొత్త నమూనా అయితే ఉంటాయనేసి బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సందర్భాలు తక్కువగానే ఉంటాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకు వాడ శ్రీ రంగరాధరాజు అన్నారని ఆయన తెలిపారు అంతిమంగా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ ఇండో స్విస్ బీఫ్ ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఏపీను బబూగా స్వామిగా ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు ఇక రాష్ట్రానికే గర్వకారణంగా ఆయన పేర్కొన్నారు సో బలహీన వర్గ గృహ నిర్మాణానికి స్విస్ సాంకేతిక ఒక వరం వంటిదని వెల్లడించారు సో దీని అమలుకు ఇంధన శాఖ తరఫున పూర్తి సమాచారం అందిస్తామని తెలిపారు సో గృహ నిర్మాణ పథకం ఇంధన సామర్థ్యం కార్యక్రమాల అమలుపై నిరంతరం దృష్టి పెట్టాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నవీన్ కుమార్ సూచించారు ఈ పథకాన్ని పగడబందీగా అమలు చేసేందుకు పూర్తి పూర్తిస్థాయి సహకారం అందించేందుకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది రెండు పాయింట్ ఆరు లక్షల వాలంటీర్లు యాభై వేల మంది ఇంజనీర్లు కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు అజయ్ జైన్ అయితే వెల్లడించారు సో ఫ్రెండ్స్ మనకు ఏపీ ప్రభుత్వం ఏంటంటే ఇల్లు అనేది కట్టిస్తామని చెప్పడం అయితే జరిగింది బట్ ఏంటంటే ఇల్లు అనేది సాదాసిదా కట్టించకుండా సో ఇండోర్ స్వీప్ పద్ధతిలో ఏంటంటే ఇల్లు అనేది నిర్మించి మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ ఈ పద్ధతిలో నిర్మించిన నిర్మించడం వల్ల మనకు లాభం ఏంటంటే మనకి ఏంటంటే ఎనిమిది నాలుగు నుండి ఎనిమిది డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అలాగే ఇరవై శాతం అనేది కరెంట్ అనేది ఆదా అవుతుంది అలాగే మంచి గాలి వెలుతురు అనేది రావడం అయితే జరుగుతుంది ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల లోపల చల్లదనంతో పాటు ఆరోగ్య వాతావరణం అనేది ఏర్పడుతుందండి సో మన ఏంటంటే మనకు ఇంట్లో చల్లద గాలి అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకు ఇల్లు అనేది కట్టించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకు డయాగ్రామ్ అనేది వేయడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకు ఒక్కొక్క ఇంటికి ఎంత ఖర్చు చేస్తుంది అంటే ఏపీ ప్రభుత్వం అరవై అండి ఒక్కొక్క ఇంటికి అరవై వేల రూపాయలు అయితే ఖర్చు చేస్తుంది మనకు ఆల్రెడీ డెమో హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది సో దానికి సంబంధించి ఏంటంటే ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు అయితే ఖర్చు చేయడం అయితే జరిగింది సో ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలతో ఇంటిని నిర్మించిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే అరవై వేలు అదనంగా అయితే ఖర్చు చేస్తుందండి సో ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు ప్లస్ ఒక అరవై అయితే చేసి మనకు రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలైతే ఒక్కొక్క ఇంటి మీద అయితే ఖర్చు చేయనుంది సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసిన కష్టానికి ఒక లైక్ అయినా చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్